చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పని కానీ లేదా ఆయన ప్రజల్లోకి వచ్చి మమేకం అయ్యి వాళ్ళకి చేస్తున్న సాయం కానీ ఎలా చూడాలంటే, ప్రస్తుతానికి మాత్రం వరద వచ్చిన కాని నుండి బాగానే చూస్తున్నారండి, చాలా బాగా చూస్తున్నారు అందరినీ. అయితే ఇప్పుడు పాప రాజకీయం చేసేలాగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం అసలు ఏం లేదు, మొత్తం అంతా మునిగిపోయింది, జనాలు అంతా ఇబ్బందులు పడుతున్నారు, చంద్రబాబు గారు పట్టించుకోవట్లేదు ఆయన మాట్లాడటం ఈ టైంలో రాజకీయం చేయడం అనేది, అంటే ఆయన గారు చేసిన ఉండే అవి మాట్లాడారు, ఈ మాత్రం వరద కొట్టిపోయిన మాత్రం కొంచెం కాపాడమని కోరుకుంటున్నాం. ఇంకో విషయం ఏంటంటే ఇల్లు మొత్తం సామాన్ మొత్తం పోయినాయి, మా ఇల్లు అయితే ఇక పక్కన కాలంలో అది మొత్తం మా ఇంట్లో తీయటానికి ఇప్పుడు అవకాశం కూడా లేదు, చాలా ఇబ్బందులు ఉన్నా కొద్దిగా అందరికీ ప్రభుత్వం. ఫైనల్ గా అంటే ఇప్పుడు స్కూళ్ళు ఓపెన్ అయిపోయినాయి సార్, వాళ్ళ నుంచి పిల్లల పుస్తకాలతో సహా తడిసిపోయినాయి, కొద్ది పుస్తకాలు మాత్రం కొద్దిగా వీలైనంత తొందరగా అందిస్తే, ఇప్పుడు మా అబ్బాయి 9th క్లాస్, ఈ క్లాస్ లాగే కాదు కదా, కొద్దిగా పుస్తకాలు మాత్రం కొద్దిగా తొందరగా అందిస్తే మేము కొద్ది పిల్లలు స్కూల్ కి పంపించుకుని వాళ్ళ భవిష్యత్తు బాగుంటదని అదొక ఆశ, ఇది మాత్రం లాస్ట్ గా మేము చెప్పేది. ప్రతి సాయం కూడా ప్రజలకు అందాలి అనేది ఆయన దృక్పథంతో చేస్తున్నారు. ప్రభుత్వం మేము అంతా కట్టుబట్టలతో వచ్చామండి, ఉన్న ఇల్లు లేదు కానీ అద్దెలు కొంటున్నాం, ఏం తీసుకోవాలో కట్టుబట్టలతో వచ్చాం, అన్ని ఇంట్లో 25 సంవత్సరాల నుంచి మాకు రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించిన సంపాదన అంతా పోయింది, మళ్ళీ కొనుక్కోవాలంటే మేము కొనుక్కోవాలి, మరి మాకేమన్నా న్యాయం చేసి మాకున్న ఇల్లు ఇస్తే ఉండటానికి కూడా క్వాలిటీ బియ్యం ఇచ్చి 25 కేజీల బియ్యం కానివ్వండి, అలాగే కందిపప్పు అని కానివ్వండి. చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఇబ్బందులు పడ్డారో, ఈ వరద అనుకుంది అనుకోని విపత్తు వచ్చింది, వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం సాయం చేయాలని చెప్పి ఆయన ఇస్తున్నటువంటి ఎలా చూడాలి, సరుకులు అన్ని బాగానే చూడాలి సార్, ఆయనకి చేతులెట్టి దండం పెట్టచ్చు, శుభ్రంగా 100 ఏళ్ళు బతకాలని మేము అందరం దీవిస్తున్నాం. కానీ దీన్ని కూడా రాజకీయం చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏం చేయట్లేదు, ఆయన నాకు ఎయిర్పోర్ట్ లో తిరగలేదుగా చూసుకొని, ఆ బొంబాయిలో దాక్కోలేదు, అమెరికాలో దాక్కోలేదుగా అది. సో మొత్తం మీద అంటే చంద్రబాబు నాయుడు గారు పాలు గానీ లేకపోతే నీళ్లు అని కానీ ఇవన్నీ కూడా ప్రజలందరికీ అందాలి అనే కోణంలో ఆయన చేసిన సాయం ఎలా చూడాలమ్మా? బానే చూడాలి సార్, బానే చూస్తున్నారు సార్, బానే అధికారులు గారు వీళ్ళందరూ బానే చేస్తున్నారు, అందరూ బానే చేస్తున్నారు, అందరూ బానే చేస్తారు. ఈ రైస్ కట్ట గానీ సార్, మనకి ఇప్పుడు ఈ నెలవారీ ఖర్చులు చూసుకుంటే ప్రభుత్వం మనకి ఇస్తున్న సాయం సుమారుగా 2 నుంచి 3 వేల రూపాయలు సాయం ఉంటుంది, ఈజీగా ఉంటుంది, ఈజీగా మనకు ఒక నెల రోజులు గడిచిపోద్ది కదా సార్. అవును సార్, రోజున ఈ సాయం ప్రభుత్వ సాయం కానివ్వండి, అంటే ప్రజలు ఎవరైతే ఇబ్బందులు పడ్డారో వాళ్ళందరికీ కూడా ఒక నెల రోజులు వాళ్ళు ఎలాంటి ఆహారానికి ఇబ్బందులు పడకూడదు, సీఎం గారు తీసుకున్న నిర్ణయం బానే ఉంది, చంద్రబాబు నాయుడు బానే పని చేశారు, బానే చేశారు, అంటే ఈ 5 రోజులుగా బానే చేశారు, నీళ్ళలో ఉన్న మంచినీళ్ళు కానీ వాటర్ ప్యాకెట్లని బిస్కెట్ ప్యాకెట్లని బానే చేశారు, మాకు అందినాయి, అన్ని అందినాయి, మాకు అన్ని వచ్చినాయి, మా సెంటర్ మేము కొండపైన ఉండేది 4 స్తంభాల కొండపైన, అన్ని ఇచ్చారు మాకు కూడా తీసుకొచ్చి, టీడీపీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళే తీసుకొచ్చి ఇంటింటికి తీసుకొచ్చి ఇచ్చారు, వాళ్ళే ఇచ్చారు, కొంచెం వాటరే లేవు, ఇంకా అన్ని బాగానే ఉన్నాయి, వాటరే సరిగ్గా రావట్లేదు, అవి కూడా ట్యాంకీలతో వచ్చి పట్టుకోమంటున్నారు, కానీ కొండపైన కదా మోసుకెళ్ళలేక ఇంకెక్కడికక్కడ ఊరుకుంటున్నారు, ఇంకా అవి కూడా యుద్ధ ప్రాతిపదికన చేయమన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఒక సీఎం గా ఆయన ఇస్తున్న నిర్ణయాలు కానీ లేకపోతే ఆయన ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ కానీ అధికారులకి మీరు ఇలా చేయండి ఇలా చేయండి అని బానే ఉంది, చేస్తున్నారు చేస్తున్నారు చేస్తున్నారండి చేస్తున్నారు బానే ఉంది.